హాయ్, ఐమ్ డాక్టర్ దేవిప్రియ, కన్సల్టెంట్ అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ సిఎన్సి మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము ఇర్రెగ్యులర్ అండ్ ఆల్సో హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ గురించి మాట్లాడుకుందాము. అందరికీ చాలా వరకు మనకి ఆడవాళ్ళకి ఉండే సమస్య ఏంటి అంటే అధిక రక్తస్రావం అవ్వడం, అంటే హెవీ బ్లీడింగ్ అంటారు. రెగ్యులర్ టర్మ్స్లో మనం హెవీ బ్లీడింగ్ అని చెప్తాము. సో అసలు అబ్నార్మల్ బ్లీడింగ్ అవ్వడం అనేది న్యాచురల్. ఆడవాళ్ళకి అనేది ప్రతి నెలసరి మనకి బ్లీడింగ్ అన్నది అవుతుంది, అది నార్మల్. బట్ అబ్నార్మల్ అని ఎప్పుడు అంటారు అన్న దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే 21 డేస్ కంటే మీకు ముందరగానే బ్లీడింగ్ సైకిల్ రావడము, మెన్సెస్ రావడము, ఆర్ 35 డేస్ కంటే ఎక్కువ అప్పటికి దాటినా కూడా ఇంకా మీకు పీరియడ్ అన్నది రాకపోవడము, ఆర్ ఇన్ బిట్వీన్ కూడా మీకు నెలసరి వచ్చేదాని మధ్యలో కూడా అప్పుడప్పుడు కనిపించడము ఇలాంటిది, అండ్ ఆల్సో పీరియడ్ వచ్చినప్పుడు 8 డేస్ కంటే ఎక్కువగా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవ్వడము, అండ్ కొద్ది కొద్దిగా మనకి క్లాత్స్ పడ్డం అన్నది న్యాచురల్ థింగ్. అలా కాకుండా హెవీ హెవీగా బాగా పెద్దగా గడ్డలు పడ్డము, రక్తం పోయినప్పుడు, మెన్సెస్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద క్లాత్స్ పాస్ చేయడము, ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ చేంజ్ చేసుకొని రావడము, అంటే 4 to 5 మొత్తం ఫుల్లీ సోక్డ్ ప్యాడ్స్ యూజ్ చేయడము, రాత్రి మొత్తము లేచి మరీ చేంజ్ చేసుకోవాల్సినంత అవసరం రావడము, 2-3 ప్యాడ్స్ నైట్ ఓవర్ నైట్లోనే మనకి అన్ని ప్యాడ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం రావడము, ఇలాంటివన్నీ మనము అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటారు. సో ఇలా ఉన్న వాళ్ళకి మెయిన్గా వచ్చేసరికి మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. అసలు ఎందుకు అలా అవుతుంది అన్న దాని గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో కన్సల్టేట్ ప్రాపర్ గైనకాలజిస్ట్ ఆర్ ఈ నియర్ బై ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కన్సల్ట్ ప్రాపర్ గైనకాలజిస్ట్ రిగార్డింగ్ దిస్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే వీటి గురించి మనకు అసలు దేనివల్ల మనకి ఇలాగా అధిక రక్తస్రావం అన్నది వస్తుంది అన్న దాని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి క్లాసిఫికేషన్ అని ఉంటుంది, పామ్ కోయిన్ క్లాసిఫికేషన్ అంటారు. స్ట్రక్చరల్ కాజెస్, ఫంక్షనల్ కాజెస్. స్ట్రక్చరల్ కాజెస్ అంటే మనము చూసే దాన్ని బట్టి కూడా మనకు అక్కడ కనిపిస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నవి ఉన్నాయి అని మనం స్కానింగ్లో కానివ్వండి ఇలా మనకు తెలుసుకోవచ్చు. కానీ ఫంక్షనల్ కాజెస్లో ఏంటి అంటే ఇక్కడ బాడీలో కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మాత్రమే మనకి ఇవి అధిక రక్తస్రావం అన్నవి అవుతాయి. సో ఇవి కనుక్కోవాలి అంటే మాత్రం మనం కొన్ని బ్లడ్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్ట్రక్చరల్ కాజెస్ గురించి మాట్లాడుకుందాము. పాలిప్స్, ఇందులో పామ్ అంటే పాలిప్స్, అడినోమయోసిస్, లియోమయోమా అండ్ మాలిగ్నెన్సీ. పాలిప్ అంటే కణితి. మనకి గర్భాశయంలో పొరలో ఏదైనా కణితలు ఉండడం కానివ్వండి, లేదు గర్భాశయంలోనే గడ్డలు ఉండడము, గర్భాశయం వాపు ఉండడము, క్యాన్సర్లు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఇలాగ అధిక రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఇందాక చెప్పిన కండిషన్లో మీకు ఎక్కువగా హెవీ బ్లీడింగ్ అవ్వడము, లేదా తొందరగా రావడము, లేట్గా రావడము ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రము త్వరగా వెళ్ళి గైనకాలజిస్ట్ని మీట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షనల్ కాజెస్ గురించి మాట్లాడుకుందాము. ఫంక్షనల్ కాజెస్ ఏంటి అంటే మనకి కోయిన్ అని క్లాసిఫికేషన్ ఉంటుంది, అంటే కొయాగ్యులేషన్ డిసార్డర్స్. కొంతమందికి రక్తము గడ్డగట్టే నేచర్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి రిపీట్గా మనకి ఏదైనా ముక్కులోంచి కానివ్వండి, రికరెంట్ ఎపిస్టాక్సిస్ అంటారు, ముక్కులోంచి బ్లీడింగ్ రావడము, ఏదైనా దెబ్బ తగిలితే గడ్డగట్టకుండా చాలా టైం వరకు బ్లడ్ పోతూనే ఉండడము, ఇంకా కొన్ని సీరియస్ డిసార్డర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటికి సంబంధించినవి వాటిని కొయాగ్యులేషన్ డిసార్డర్స్ అంటారు. నెక్స్ట్ ఓ అంటే ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్. మనకి అండాశయాలు, గర్భాశయం పక్కన 2 అండాశయాలు అన్నవి ఉంటాయి, అవి కరెక్ట్గా మనకి రిలీజ్ చేసే హార్మోన్స్ వల్ల మనకి నెలసరి అన్నది కరెక్ట్ టైంకి 28 నుంచి 30 రోజుల మధ్యలో నెలసరి అన్నది వస్తుంది. సో అండాశయాల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ నెలసరి అన్నది ఎక్కువ అవ్వడము, తక్కువ అవ్వడము, టైం కంటే ముందర రావడము, టైం కంటే వెనక్కి రావడము ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ ఉంటాయి. సో మెయిన్గా ఇందులో మనము ఎక్కువగా చూసేది నీటి బుడగల సమస్య అని అంటారు, పీసీఓఎస్ అంటారు. దీనికి మనము మెయిన్గా చేయాల్సింది ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా వెయిట్ తగ్గడము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్ తగ్గించుకోవడము, మంచి ఆహారము, నిద్ర అలవాట్లు ఫాలో అవ్వడం ఇలాంటివన్నీ చేస్తే మనకి సైకిల్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి, వచ్చినప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ అవ్వకుండా నార్మల్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎండోమెట్రియల్. మనకి గర్భాశయ పొర ఉంటుంది, అందులో కూడా మనకి ఏదైనా గర్భాశయ పొర యొక్క మందం ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇలాంటి హెవీ బ్లీడింగ్, అంటే అధిక రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఐయాట్రోజెనిక్. కొన్ని మనము ఇచ్చే
కాపర్టీ డివైజెస్ అంటే సింపుల్గా లూప్ అని అంటారు, పిల్లలు పుట్టకుండా స్పేసింగ్ కోసం లూప్ అన్నవి వాడతారు, ఆర్ కొంతమంది కొన్ని ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తారు. ఇలాగా పెట్టినప్పుడు కూడా కొంతమందికి ఒక్కొక్కరి శరీరం ఒక్కో రకంగా ఉంటుంది. సో ఇలాగా అధిక రక్తస్రావం అయినప్పుడు అసలు ఏంటి, దేనివల్ల వస్తుంది అన్నది మనం చూసుకోవాలి. దాన్ని కరెక్ట్ చేసుకుంటే మనకి ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయి. ఎన్నంటే నాన్ స్పెసిఫిక్, కొన్ని ఏం రీజన్స్ లేకపోయినా కూడా హెవీ బ్లీడింగ్ అవుతుంది. సో నేను పైన చెప్పిన కాజెస్ అన్నింటిలో మీరు చూసుకొని దేనికి ఏ ప్రాబ్లం ఉంది అంటే దానికి సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్ట్రక్చరల్ కాజెస్ ఉన్న వాళ్ళకి పాలిప్ అయితే పాలిప్ రిమూవల్ ఆర్ పాలిపెక్టమీ అని చెప్తారు, దాన్ని తీసేయడం ద్వారా తగ్గిపోతుంది. అడినోమయోసిస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ సంతానం ఆల్రెడీ ఉన్నారా లేదా అన్న దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. లియోమయోమా కూడా అంతే, గడ్డలు అని అంటారు సింపుల్గా, మయోమా ఆర్ లియోమయోమా అంటారు, ఫైబ్రాయిడ్స్ అవి కూడా అంతే. వాళ్ళు ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉమెనా లేదు అంటే అన్మ్యారీడ్ ఇంకా నల్లి ప్యారస్ అంటే పిల్లలు లేని వాళ్ళ అన్న దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఆ గడ్డ వరకు తీసినా సరిపోతుంది. ఒకటి సింగిల్ పెద్దది ఉంది అంటే ఆ సింగిల్ గడ్డ వరకు తీసినా సరిపోతుంది, దాన్ని మయోమెక్టమీ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి నియోప్లేస్టియా అంటే క్యాన్సర్ అని అర్థం, దీనికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఫంక్షనల్ కాజెస్ వచ్చేసరికి చాలా వరకు మనము మెడిసిన్స్ ద్వారానే వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ నేను ముందు చెప్పిన విధంగా ఏదైనా ప్రాబ్లం ఉంది, కాపర్టీ వల్ల ఇలా అవుతుంది ఆర్ మెరీనా వల్ల ఇలా అవుతుంది అంటే మాత్రం కన్సల్ట్ ఏ ప్రాపర్ గైనకాలజిస్ట్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్ అకార్డింగ్లీ.